ఇక్కడ ఏమన్నంటే ప్రైవేట్ ఆస్తుల నిర్బంధన నిర్బంధ స్వాధీనం కుదరదు పరిమితుల పరిమితులకు లోబడే ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాలి సుప్రీం కోర్టు చారిత్రాత్మక నిర్ణయం మెజారిటీ మెజారిటీ న్యాయమూర్తుల తరపున తీర్పు రాసినటువంటి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్ని అంశాలతోనే ఏకీభవించినటువంటి జస్టిస్ బివి నాగరత్నం విభేదించినటువంటి జస్టిస్ ఇసుందాం ఏమంటున్నానంటే ఇంకా ఇది పకడ్బందీగానే జరుగుతుందా ఏంది కార్యక్రమాలు అనిపిస్తాం నేను ఏమంటున్నా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు ఉండడం ఏంది సార్ నాకు అర్థం కాదు అమ్మ ఆదాని అమ్మాయిలకు భూములు ఉండడం ఏంది తెగబలిసిన వాళ్ళకి భూములు ఉండడం ఏంది ఈ భూమి మీద ఈ దేశం మీద ఉంటే ప్రజలకు హక్కు లేదా మరి ఎవరి చేతుల్లో భూములు ఉంటే ప్రజలు ఎక్కడ పోవాలి ప్రభుత్వాల దగ్గర భూములు ఉండాలి లేదంటే భూములు జాతీయం చేయబడాలని అంబేద్కర్ గారు చెప్పాడు ప్రైవేటీకరణ చేయాలని మీరు చెప్తా ఉన్నారు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోవాలని మీ కోర్టు చెప్తా ఉన్నాయి మరి మీ కోర్టులు ఎవరి కోసం చెప్తా ఉన్నాయి ఎందుకోసం చెప్తా ఉన్నాయి నాకైతే అర్థం కావట్లేదు కోర్టులు ఎవరి కోసం చెప్తా ఉన్నాయి ఎందుకోసం చెప్తా ఉన్నాయి నాకు అర్థమవుతలేదు మరి చారిత్రాత్మకమైన తీర్పు అయ్యేది రామోజీ ఫిలిం సిటీ ఉంది ఇలా ఈనాడు పేపర్లది వాళ్ళకి ఒకరు ఇప్పుడు ఒకరికి 100 ఎకరాలు 1000 ఎకరాలు భూములు పెడితే మరి ఒక్క ఎకరం కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంది భూములు జాతీయం చేయాలి భూములు జాతీయం చేయాలంటే మొత్తం ప్రభుత్వం ఉండాలి ఎవరు దున్నుకుంటే వాడు పంటలు పండించుకొని వాడు చేసుకుంటట్టనే ఉండాలి ఎవరు దమ్ముంటే దమ్మున్నంతా చేసుకుంటారు ఒకనొకరికి మొత్తం పెట్టి అడగొలి అమ్ముకుంటా లావాదేవీలు జరుపుకుంటా అంతా ఆగం చేసి మరి ఏం చేస్తారో నాకు తెలియదు నిర్బంధ స్వాధీనం కుదరదంట పరిమితులకు లోబడే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి మరి ఏం పరిమితులు చెప్పండి చూద్దాం సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం మెజారిటీ న్యాయమూర్తుల తరఫున తీర్పు రాసినటువంటి మొత్తం నేనేమంటే నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో మెజారిటీ న్యాయమూర్తులు ఒకటవుతున్నారు